ఇప్పుడు ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట. ఐపీఎల్ టీం పేరేంటో తెలుసా? అరే తమ్ముడు నాగన్ స్పీడ్ ఉన్నాడబ్బా, కోడికత్తి వారియర్స్. ఏం కోడికత్తి మర్చిపోయినారా అందరూ? లేదు కదా, ఆ డ్రామా మర్చిపోలేదు కదా. కోడికత్తి వారియర్స్ ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? ఆల్రౌండర్ అవినాష్ రెడ్డి, ఎందుకంటే బాబాయ్ని పొడిచి చంపాడు కదా. దాని తర్వాత బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి రాంబాబు గారు, గంట స్టార్ అవంతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ బ్యాట్స్మెన్ గోరంట్ల మాధవ్ గారు, రీల్ స్టార్ ఎంపీ మార్గాని భరత్ గారు, బూతల సార్ సన్నబియ్య సన్నాసి కొడాలి నాని, ఆల్రౌండర్ బిఎపు మధుసూదన్ రెడ్డి. ఎంబా టీం బాగుందా? అదిరిపోయే టీం కదా ఇది. ఎన్నికల ముందలు ఏమన్నారు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. మీ అందరి ఆశీస్సుల వల్ల ఇప్పుడు 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా కేంద్రానికి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి అడిగాడా ఈ జగన్ అంటున్నా, అడుగుతున్నా. ప్రత్యేక హోదా కాదు కదా, ఈరోజు కేంద్రంలో మన పరువు తీసేశారు మన ఎంపీలు. ఒక ఎంపీ ఏమో జెప్పు తెరిచి అన్ని చూపిస్తాడు, ఇంకొక ఎంపీ ఏమో బాబాయ్ని లేపేసిన వ్యక్తి, సిబిఐలు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి కర్నూలు ఆసుపత్రిలో దాక్కుంటాడు, ఇంకొక ఎంపీ ఏమో టిక్ టాక్ వీడియోలు చేస్తే బిజీగా ఉంటాడు, ఛాన్స్ ఇస్తే యూట్యూబ్ రీల్ కూడా చేస్తాడు. ఇంకొక ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారని భయంతో ఏకంగా హైదరాబాద్కి వెళ్ళి దాక్కునే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ఎంపీ ఉన్నాడండి, అతని పేరే విజయసాయి రెడ్డి. జగన్ అవినీతి అన్నిటిలో నంబర్ 2, ఇప్పుడు నంబర్ 3 ఏమో మీ ఎమ్మెల్యేతో పోల్చితే. ఆయన చేసిన అవినీతి లెక్కలన్నీ కూర్చుని పుస్తకంలో రాసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఈరోజు వైకాపా నాయకులు ఒక బస్ యాత్ర చేస్తున్నారు, దాని పేరు సామాజిక బస్ యాత్ర అంట. అసలు వైకాపా పార్టీలోనే ఈరోజు సామాజిక అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ 63 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎంపీల్ని ట్రాన్స్ఫర్ చేశారు, దాంట్లో 90% బీసీ ఎస్సీ సోదరులే ఉన్నారు. వాళ్ళ సొంత పార్టీకి చెందిన బీసీ నాయకులు ఏం మాట్లాడారో మీకు చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. జంగా కృష్ణమూర్తి గారు, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గారు, ఏకంగా బీసీసీఎల్ అధ్యక్షుడు, వైకాపా పార్టీలో బీసీలకి తగిన గౌరవం ఇవ్వట్లేదని చెప్పే పరిస్థితి. వాళ్ళ సొంత పార్టీ ఎంపీ గారు సంజీవ్ గారు ఏకంగా ఈ పార్టీలో బీసీల్ని ఎదగనీయరు, అందుకే నేను ఇంకా సెలవు తీసుకుంటున్నానని చెప్పే పరిస్థితి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పార్థసారథి గారు, ప్రజలు నన్ను గెలిపించారు కానీ కనీసం ముఖ్యమంత్రి గారిని కలిసేదానికి ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన చెప్పే పరిస్థితి. అంతెందుకు బీసీ సోదరులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. స్థానిక సమస్య ఎన్నికల్లో మీకు రావాల్సిన 10% రిజర్వేషన్ తగ్గించి 16,500 మంది బీసీలకి పదవులు దూరం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. కరెక్ట్ గా నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడిని వైకాపా కార్యకర్తల పిల్లలు అతి కిరాతకంగా కొట్టి అతను చదువుకుంటున్న పుస్తకాల నుంచి పేపర్లు చింపి నోట్లు కుక్కి బతకుండగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకుల పిల్లల గురించి వెళ్ళి కంప్లైంట్ చేశాడు, అది అతను చేసిన తప్పంట. ఈరోజు ఆ చెల్లమని మా తల్లి భువనేశ్వరి అమ్మ చదివిస్తున్నారు. బీసీ సోదరులకి మంచి పని చేసేదానికి అధికారం అవసరంలా, మంచి మనసు ఉండాల్సిన అవసరం ఉంది.